చూడు ఇప్పుడు రిలీజ్ అయిన రిపోర్ట్ ఒపీనియన్ పోల్లో మీ టీంకి ఎటువంటి జంప్ వచ్చాడు 10% నుంచి 36%. వసంత్ వాళ్ళని గెలవనివ్వకు. బ్లాస్ట్లో మీ వాళ్ళు మాత్రమే చచ్చారా? ప్రెస్ వాళ్ళు చచ్చారు? ఏ మా సరో చావలేదా? అందుకని మీ పెళ్ళు కెమెరాలు అవతలు బారేసి ఏడుస్తూ మూల కూర్చున్నావా? ఏంట్రా భయపడుతున్నావురా నువ్వు? చంపేస్తారైనా కానీ భయం? వీడు ఒక లీడర్, సెల్ఫిష్. రే వీడు కాకపోతే ఏంట్రా మనం నిలబడతావు? అవునరా. రే వసంత్ నీ మీద మాకు నమ్మకం పోలేదురా. చచ్చిపోయారా 30 మంది ఎవర్రా? రే మనల్ని నమ్మొచ్చిన వాళ్ళరా, వాళ్ళ జాగానికి అర్థం లేకుండా పోతుందిరా. ప్లీజ్ రా, ప్లీజ్ రే, న్యాయాన్ని గెలిపించరా. లంచాన్ని అంతం చేయాలని కలలు కనేవాడు అటువంటి ప్రకాశ్ వారిని లంచమిచ్చి తీసుకెళ్ళండి అన్నారు. ఎందుకని అడిగితే ఇవ్వకపోతే శవాన్ని కదలనివ్వమన్నారు. నేను నాది అంటూ నీ పనేత నువ్వు చూసుకో, నీకెందుకు నా ప్రజాసేవ అని స్వార్థపరుల్లో ఉండమంటున్నారు. మేము నిర్ణయించుకున్నాం, మేము స్వార్థపరులమే. మేము మా కుటుంబం గురించే ఆలోచించుకుంటాం, కానీ మా కుటుంబం పెద్దది, చాలా పెద్దది. ఇంకా ఎన్ని బాంబులు పెడతారు మీరు? సహించాం, భరించాం, జ్వలిద్దాం. జరిగిన ఎన్నికల సందర్భంగా ఓటింగ్ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పూర్తయ్యింది. చరిత్రలో కనీ విని జరిగిన విధంగా 85% ఓట్లు పోలింగ్ అవడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అవుతుంది. ముఖ్యమైన స్థానాల్లో యోగి పార్టీ ముందంజలో ఉంది. సుమారు 75,000 ఓట్ల వ్యత్యాసంతో తమ సమీప ప్రత్యర్థి అయిన యువతరం పార్టీకి చెందిన కిరణ్ కుమార్ చేతిలో ఓటు వేసే మిషన్ లో మనం ఏ బటన్ నొక్కినా ఆ ఓటు ఆళ్ళకే పడేట్టుగా చట్టం చేసుకున్నారు. మొదటి నుంచి ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్న యోగి సుమారు 50,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో నూతనంగా ఆవిర్భవించిన యువతరం పార్టీకి చెందిన అభ్యర్థులు సుమారు 100 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆ పార్టీకి చెందిన చంద్రు, అంజన, రాజాజీ, బాల మొదలైన వారు విజయకేతను ఎగురవేశారు. యోగి పార్టీకి చెందిన మహేంద్ర రెడ్డి కన్నా యువతరం పార్టీ అధినేత వసంత్ కుమార్ 200 ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. కౌంటింగ్ పూర్తయిన పిమ్మట పార్టీల బలాబలాలు, గెలుపు వివరాలు. తన ప్రత్యర్థి అయిన మహేందర్ రెడ్డి గారి కన్నా యువతరు నేత వసంత్ కుమార్ 520 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పూర్తిగా వెలువడిన ఎన్నికల ఫలితాల ప్రకారం అత్యధిక స్థానాల్లో యువతరం అభ్యర్థులు విజయం సాధించడం వల్ల ఆ పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అర్హతను పొందింది. వసంత్ కుమార్ కు లభించిన మొత్తం ఓట్లు 82,390 కాగా మహేందర్ రెడ్డికి వచ్చిన ఓట్లు 81,870. మన అయ్య గారు గెలవాల్సిందా చేశారు? ఒక్క నిమిషంలో ఎట్టా మారిపోతారయ్యా మీరు? కంగ్రాచులేషన్స్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వసంత కుమార్. వసంత కుమార్ అను నేను. రాజ్యాంగ విధానాలకి కట్టుబడి ఈ దేశ సమైక్యతను, ప్రజా సంక్షేమాన్ని పరిపూర్ణంగా సంరక్షిస్తామని, స్వలాభాన్ని విస్మరించి సమర్థ పరిపాలన అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడే ఆట మొదలైంది. ఈ పదవి కొనివేయడంతో తెలుసుకుంటావు.
లక్ష ఆశయాలున్నా 100 ప్రమాణాలు చేసినా మీరు దేన్ని మార్చలేరు. మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు థ్యాంక్స్. చక్కగా పాలించు. వస్తాను.